నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి కిరణ్ కుమార్. నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో కన్సల్టెంట్ లాగా పనిచేస్తున్నాను. జాయింట్ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ, ట్రామా అండ్ ఇలిజరో అన్ని సర్జరీస్ చేయగలుగుతాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్థరైటిస్, ఇట్స్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి చెప్తాను. ఆర్థరైటిస్ అంటే వయసు వల్ల వచ్చే అరుగుదల. నార్మల్ బోన్కి ఏముంటుందంటే, నార్మల్ బోన్ పైన ఒక స్మూత్ కార్టిలేజ్, ఏదైతే మృదులాస్థి ఉంటుందో, అది వయసు పెరిగే కొద్దీ లేదా కొన్ని కారణాల వల్ల ఆ మృదులాస్థి అనేది డ్యామేజ్ అయిపోయి కింద ఉండే బోన్ పైన, నర్వ్ ఎండింగ్స్ పైన మనకు ప్రెషర్ పడి దానివల్ల పెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ విచ్ ఈస్ డ్యూ టు డ్యామేజ్ టు ది కార్టిలేజ్. సో దాన్ని మనం ఆర్థరైటిస్ అని అంటాము, ఆర్ కిల అరుగుదల. రిస్క్లో ఎవరు ఉంటారు అని అంటే, మనకు ఎక్కువ సేపు నిలబడి లేదంటే ఎక్కువ వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ మెట్లకి దిగడం చేసినప్పుడు, లేదంటే బరువు ఎక్కువ ఉన్నప్పుడు. సెకండరీ కాజెస్ వచ్చేసి మనకు వాతం జబ్బు ఉండే వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఇంతకుముందు కీలు భాగంకి ఏదైనా డ్యామేజ్ తగిలి ఉన్న వాళ్ళకు కూడా రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగానే ఆర్థరైటిస్ రెండు రకాలు, ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ప్రైమరీ అనేది మనకు ఏజ్ వల్ల వచ్చే లక్షణం, అంటే వయసు పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్, మనకు హెయిర్ ఎట్లయితే వైట్ అవుతుందో సేమ్ విధంగా జాయింట్లో కూడా అరుగుదల అనేది స్టార్ట్ అయితే వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ అది కంటిన్యూ అవుతుంది, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. దట్ ఈస్ ఎ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆర్థరైటిస్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏదన్నా ఆ లోపల ఉండే జాయింట్ కండిషన్స్ డ్యామేజ్ అయినప్పుడు, లైక్ ఏదైనా దెబ్బ తగిలింది, కీలు భాగం ఏమైనా ఫ్రాక్చర్ ఉండింది, ఎస్పెషల్లీ జాయింట్ చుట్టూ ఉండే ఫ్రాక్చర్స్లో మనకు ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు ఎప్పుడన్నా కొంతమందికి సెప్టిక్ ఆర్థరైటిస్ లాగా ఉండి ఏదైనా సర్జరీ చేశారు, ఆ సెప్టిక్ వల్ల అర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ట్యూబర్క్లోసిస్ ఏదన్నా ఉంది ఇంతకుముందు అని అంటే, దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ రీజన్ వచ్చేసి ఏదైనా దెబ్బ తగిలినట్లు, లేదంటే వాతం జబ్బు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం ఏదైతే ఉంటుందో, దాంట్లో నార్మల్ ఏజ్ కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ ముందు అరుగుదల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అరుగుదల అనేది ఎనీ కీళ్ళలో రావచ్చు, హిప్ జాయింట్లో రావచ్చు, నీ జాయింట్ రావచ్చు, లేదంటే మోచేయిలో రావచ్చు, భుజంలో కూడా రావచ్చు. కానీ ఎక్కువ భాగం వచ్చేది అందరికీ మోకాలు భాగంలో వస్తుంది. ఆ మోకాల్లో వచ్చేది కూడా ఎక్కువగా ఏజ్ రిలేటెడ్గా, అంటే వయసుతో వచ్చే లక్షణాల వల్ల వచ్చే ఆర్థరైటిస్, ప్రైమరీ ఆర్థరైటిసే ఎక్కువగా ఉంటుంది. సింప్టమ్స్ అంటే మెయిన్ సింప్టమ్ వచ్చేసి చాలామందికి పెయిన్ ఉంటుంది. మార్నింగ్ లేచి కూర్చొని లేవగానే టైట్గా పట్టేసినట్లు నీ ఉండడం ఉంటుంది, కూర్చొని లేవడానికి కొంచెం టైం పట్టడం, లేదనంటే కూర్చొని లేచిన తర్వాత ఒక 10 మినిట్స్ పోవడానికి వాళ్ళకి ఆ పెయిన్ వల్ల ఎక్కువ బ్యాలెన్స్ లేకుండా నడవడం, కొంచెం అటు ఇటు వాబుల్ కావడం, ఇది అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటుంది. పెయిన్తో పాటు వాళ్ళకి ఇబ్బంది, కింద కూర్చోలేరు, మెట్లెక్క దిగడం బాగా కష్టం ఉంటుంది. వాకింగ్ టాలరెన్స్ ఏదైతే మనం అంటామో, వాకింగ్ టాలరెన్స్ అంటే పెయిన్ లేకుండా ఎంత ఫ్రీగా నడుస్తున్నాడు అనేది మనం చెక్ చేసుకుంటాం. ఆ వాకింగ్ టాలరెన్స్ అనేది స్లోగా వయసు పెరిగే కొద్దీ, లేదంటే స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ పెరిగే కొద్దీ స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఫస్ట్లో ఒక 20 మినిట్స్ నడిచేవాళ్ళు ఇప్పుడు ఒక 5 మినిట్స్ లేదంటే 2-3 మినిట్స్కే వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లేదంటే డ్యామేజ్ ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుందంటే, అట్లీస్ట్ కంప్లీట్గా బరువు వేయలేకుండా వ్యాడ్లింగ్ ఎయిట్ అంటాం, అంటే అటు ఇటు తిరుక్కుంటూ నడుస్తారు. అలాగే నడుచుకుంటూ పోయారంటే కొన్నిసార్లు స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం, అలా కూడా అయ్యే ఛాన్సెస్ మనకు ఎక్కువగా ఉంటాయి. మనకు ఆర్థరైటిస్ అని మనకు ఎప్పుడు డౌట్ వస్తుంది అని అంటే, కీలు భాగంలో పెయిన్ ఉంటుంది, లేదంటే మడిచేటప్పుడు ఏదైనా శబ్దం వస్తుంది అని చెప్తారు. అది అర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో మనకు లక్షణాలు కావచ్చు. సో యాజ్ సూన్ యాజ్ మీకు ఏదైనా అట్లా డౌట్ ఉంది అని అంటే, ఇమీడియట్గా ఒక ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ని మీరు కన్సల్ట్ కావచ్చు. ఆర్థరైటిస్కి ప్రివెన్షన్ అంటే, ప్రైమరీది మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏం చేయగలం అంటే, మోకాళ్ళకు సంబంధించి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, కింద కూర్చోవడం కొంచెం తగ్గించడము, స్టెప్స్ ఎక్కి దిగడం కొంచెం తగ్గించుకోవడము, వెయిట్ ఎక్కువ ఉంది అని అంటే వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము. నీ ఎక్సర్సైజెస్ లైక్ స్టాటిక్ సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆర్థరైటిస్. అది చేసుకుంటే మనకు కొంచెం ఈ డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. ప్లస్ ఈ ఎక్సర్సైజెస్ వల్ల మజిల్స్ ఏవైతే ఉంటాయో జాయింట్ చుట్టూ, దానిపైన లోడ్ పడి నీ పైన పెయిన్ వచ్చే ఛాన్సెస్ మనకు తక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ మనం డయాగ్నోస్ చేయాలి అని అంటే, ఒకటి ఎక్స్రేస్ తీసుకుంటాం, ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఆ ఎక్స్రేస్ చూసినప్పుడు మనకు జాయింట్లో లక్షణాలు కొన్ని కనిపిస్తాయి, లైక్
జాయింట్ చూట్ జాయింట్లో ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో అది స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఆ జాయింట్ స్పేస్ తగ్గడం ఒకటి, తర్వాత కొంచెం వంకర్లాగా కనిపించడము, ఇవన్నీ మనకు ఎక్స్రేలో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సెకండరీ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో, ఏదైనా ట్రామా వల్ల కానీ లేదంటే వాతం జబ్బు అట్లా ఉంది అని ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దానికి సంబంధించి కొన్ని రక్త పరీక్షలు అవసరం పడవచ్చు. లేదు అని అంటే అలైన్మెంట్ యాక్సెస్ తీసుకోవడము, స్కానోగ్రామ్ అనటం. ఆ స్కానోగ్రామ్ చూసినప్పుడు డిపెండింగ్ అపాన్ ది అంటే వంకర్ని బట్టి మనకు సర్జరీ చేసుకునే ఛాన్సెస్, ఏవి చేస్తే మనకు బెటర్గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మనకు ఆ క్లారిటీ వస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్గా ఫస్ట్ మనం ఐస్ ప్యాకింగ్స్ ఒకటి చెప్తాము. మెడికేషన్తో తగ్గే విధాలు, ప్లెయిన్ పారాసెటమాల్ ఇస్ ద బెస్ట్ పెయిన్ మెడికేషన్ విచ్ ఈజ్ అవైలబుల్. లేదనంటే ఓపియాయిడ్స్ లైక్ అల్ట్రాసెట్ ఇవి ట్యాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మోస్ట్లీ మోకాలు అరుగుదల ఉండే వాళ్ళకి కండ మోకాలు వెనక ఉండే భాగం కండరం పట్టేస్తుంది. ఆ కండరం పట్టేసేదానికి ఫిజియోథెరపీ ఒకటి, తర్వాత దాంతోపాటు కాళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవడము, మజిల్ రిలాక్సెంట్ పెట్టుకున్నప్పుడు మనకు బెటర్గా రిలీఫ్ ఉంటుంది పెయిన్. ఆర్థరైటిస్ని మనము బ్రాడ్గా ట్రీట్ చేసుకోవాలి అని అంటే, ఒకటి కన్జర్వేటివ్ మెథడ్స్ లైక్ ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, సెకండ్ మెడిసిన్స్, థర్డ్ వచ్చేసి ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్, అది పిఆర్పి కావచ్చు, హైడ్రోకార్టిసన్ కావచ్చు, ఫోర్త్ వచ్చేసి త్రూ ఆర్థ్రోస్కోపీ కొన్ని సర్జరీస్ చేయొచ్చు, లాస్ట్ రిసార్ట్ ఇస్ జాయింట్ రిప్లేస్మెంట్. ఫస్ట్ వచ్చినట్లు ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమి అంటే, ఒకటి మనం వెయిట్ తగ్గడానికి కొంచెం ట్రై చేయడం, తర్వాత మోకాళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజులు లైక్ ప్లెయిన్ సాఫ్ట్ అర్త్ పైన నడవడం, ఎక్కువ దూరం నడచకుండా యాజ్ పర్ పెయిన్ టాలరెన్స్ పెయిన్ ఉన్నంత వరకు మనం వాకింగ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవడం. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగానే స్టాటిక్ సైక్లింగ్, అంటే జిమ్లో ఉంటుంది కదా సైకిల్, అలాంటి సైకిల్ తొక్కడం వల్ల క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో మజిల్స్, దానికి మంచి స్ట్రెంగ్త్ వచ్చి మనకు పెయిన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు కొంతమందికి డిఫార్మిటీ ఉన్నప్పుడు మనం మీడియల్ ఆఫ్లోడింగ్ నీ బ్రేసెస్ లేదంటే ఆఫ్లోడింగ్ షూస్ ఇస్తాం, దానివల్ల కూడా మనకు పెయిన్ తగ్గొచ్చు. ఇవన్నీ మనకి కన్జర్వేటివ్, అంటే వితౌట్ మందులు, మందులు ఏం వాడకుండా పెయిన్ తగ్గే మార్గాలు ఇవన్నీ. సో సెకండ్ వచ్చేసి మనకు ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎన్ఎస్ఐడ్స్ కావచ్చు, పారాసెటమాల్ కావచ్చు, ఓపియాయిడ్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా మజిల్ రిలాక్సెంట్స్, తర్వాత కాండ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అన్నీ కొంచెం అందరం, గ్లూకోజమైన్, డయాసిరిన్, ఇప్పుడు లేటెస్ట్గా బోస్వెల్లా సెరాట, తర్వాత రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, కొల్లాజన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా అంటే మాడడం వల్ల కొంతమందికి రిలీఫ్ వస్తుంది కానీ కొంతమందికి రిలీఫ్ రాకపోవచ్చు. సో దే ఆర్ ఏ లిటిల్ బిట్ బెటర్ దాన్ పెయిన్ మెడికేషన్స్. బట్ దానివల్ల ఎంతవరకు కంప్లీట్గా అడ్వాంటేజ్ వస్తుంది లేదంటే పెయిన్ తగ్గుతుంది అని మనం క్లియర్గా అయితే చెప్పలేము. ఎవిడెన్స్ కూడా మనకు అదే చూపిస్తుంది. నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయగలము అంటే జాయింట్లో ఇంజెక్షన్స్. జాయింట్లో ఇంజెక్షన్స్ అంటే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్. ఇది నార్మల్ చాలామంది ఓపీడీలో డైరెక్ట్గా ఇస్తారు కానీ అలా ఇవ్వకూడదు. స్టెరైల్ కండిషన్లో థియేటర్లో మాత్రమే ఇవ్వాలి. దీంట్లో త్రీ టైప్స్ ఉంటుంది. ఒకటి స్టిరాయిడ్ ఇవ్వచ్చు, విచ్ వీ డోంట్ అవాయిడ్ చేస్తాం మేము, ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విత్ స్టిరాయిడ్ విత్ ఇన్ వన్, ఒకవేళ రీప్లేస్మెంట్ ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అని అంటే ఒక 1 మంత్ లోపు ఇన్ కేస్ మనం స్టిరాయిడ్ ఇస్తామంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, ప్లస్ డ్యామేజ్ టు ద జాయింట్ టు ద స్టిరాయిడ్తో ఎక్కువగా ఉంటుంది. సో స్టిరాయిడ్ యూజువల్లీ వీ అవాయిడ్. స్టిరాయిడ్ కాకుండా ఇంకా మనకు మిగిలిన 2 ఆప్షన్స్ వచ్చేసి, ఒకటి హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటాం. అది ఏం పనిచేస్తుంది అని అంటే మనకు జాయింట్కి లూబ్రికేషన్ లాగా ఉంటుంది. ఆ వేరెంటేరు ఎక్కువ కాకుండా కొంచెం మనకు ఒక 3 to 6 months మనకు టైం పీరియడ్ దొరుకుతుంది ఆ పెయిన్ తగ్గేదానికి. ప్లస్ ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ సర్జరీ, అది పోస్ట్పోన్ చేసుకోవడానికి మాత్రమే. కంప్లీట్గా హీల్ అవుతుంది అయితే దీంతో ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పీఆర్పి ఇంజెక్షన్స్ అంటాము. పీఆర్పి ఈజ్ నథింగ్ బట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో ఏమంటే మన పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి ఒక 40 ml దాకా బ్లడ్ తీస్తాము. ఆ బ్లడ్ని ప్రాసెస్ చేసి ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ఉండే ప్లాస్మా మాత్రం ఐసోలేట్ చేస్తాం. ఆ ఐసోలేట్ చేసిన ప్లాస్మాని మనం జాయింట్ లోపల ఇంజెక్షన్ చేస్తాం. ఇది కంప్లీట్ స్టెరైల్ ప్రొసీజర్లోనే చేయాలి. దీనివల్ల అడ్వాంటేజెస్ బాగున్నాయి. లేటెస్ట్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది దట్ పీఆర్పి ఈజ్ వెరీ నైస్ అండ్ వీటితో హైలోనిక్ యాసిడ్ కంటే కూడా మనకు పీఆర్పితో రెస్పాన్స్ బాగుంటుంది, ప్లస్ హీలింగ్ కూడా బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రిసార్ట్ దట్ ఇట్ కెన్ ఓన్లీ పోస్ట్పోన్ ద జాయింట్ సర్జరీ అండ్ ఇట్ కెన్ నాట్ కంప్లీట్లీ హీల్ ది ఆర్థరైటిస్. ఇవన్నీ ఇంజెక్షన్స్. నెక్స్ట్ స్టేజ్లో ఆర్థ్రోస్కోపీలో మనం ఆర్థరైటిస్ ట్రీట్ చేయొచ్చు. ఆర్థ్రోస్కోపీలో ఏమేమి అంటే, ఒకటి ఒక స్పెసిఫిక్ రీజియన్లో మనకు కార్టిలేజ్ డిఫెక్ట్ ఉంది, అది మనకు ఎంఆర్ఐ తీసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.
ఎంఆర్ఐ తీసినప్పుడు ఒక ఇప్పుడు మొత్తం కార్నియల్ ఒక 10 సెంటీమీటర్ సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, లెస్ దెన్ ఒక 1 సెంటీమీటర్ సర్ఫేస్ ఏరియాలో ఒక ఫోకల్ డిఫెక్ట్ ఉంది అని అంటే మనకు ఆ రీజియన్లో మైక్రో ఫ్రాక్చర్ అని చేస్తాం. అంటే డిబ్రైడ్ చేసి ఆ జాయింట్ని చిన్న కీ హోల్స్ లాగా అక్కడక్కడ వేసినప్పుడు డ్రిల్ చేసి పెడతాం. ఆ డ్రిల్ చేయడం వల్ల లోపల బోన్లో ఉండే కణాలన్నీ బయటకు వచ్చి ఆ రీజియన్లో ఫైబ్రో కాటిలేజ్ ద్వారా ఆ కాటిలేజ్ హీల్ అవుతుంది అని ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో అది ఈ మైక్రో ఫ్రాక్చర్ అనేది ఓన్లీ అర్లీ స్టేజెస్లో ప్లస్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ రీజియన్లో మనకు డిఫెక్ట్ ఉంది అని అంటే మైక్రో ఫ్రాక్చర్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొజాయిక్ ప్లాస్టీ అంటాం. సపోజ్ ఒక 1 సెంటీమీటర్ టు 4 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాలో మనకు ఒక కాటిలేజ్ డిఫెక్ట్ ఉంది, ఇది కూడా మనకు ఎంఆర్ఐలోనే తెలుస్తుంది, ఎక్స్రేలో ఇవన్నీ మనకు కనిపించవు. సో ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల మనకు జాయింట్ రీప్లేస్మెంట్ కంపల్సరీనా లేదంటే త్రూ ఆర్థ్రోస్కోపీ మనం ట్రీట్ చేయొచ్చా అనేది మనకు తెలుస్తుంది. ఆర్థ్రోస్కోపీలో మొజాయిక్ ప్లాస్టీ అనేది ఎట్లా అంటే 4 సెంటీమీటర్ సర్ఫేస్ ఏరియాలో ఉన్నప్పుడు నాన్ వెయిట్ బేరింగ్ పోర్షన్ ఆఫ్ ద ఫీమర్ కార్టిలేజ్ నుంచి మనము గ్రాఫ్ట్ తీసుకుంటాము. ఆ గ్రాఫ్ట్ని తీసుకొని ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్లో బర్రీ చేస్తాం. దీంతో కూడా రిజల్ట్స్ బాగున్నాయి. దీంతో ఆల్మోస్ట్ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ ఒక 5 to 6 ఇయర్స్ దాకా మనకు పోస్ట్పోన్ చేయొచ్చు. ప్రొవైడెడ్ దట్ ఇది ఎప్పుడు చేస్తాము అని అంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఏరియాలో మనకు కాటిలేజ్ డిఫెక్ట్ ఉంటే అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. డిఫ్యూజ్గా కాటిలేజ్ డిఫెక్ట్ ఉంది అని అంటే ఈ మొజాయిక్ ప్లాస్టీ అనేది పనిచేయదు. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటే సపోజ్ పెద్ద డిఫెక్టే ఉంది బట్ టిబియాలో లేదు, పైన భాగంలో మాత్రమే ఉంది అని అంటే కాటిలేజ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. సేమ్ ఇందాక చెప్పినట్లుగానే నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా నుంచి కాటిలేజ్ తీసి ఆ సెల్స్ని కల్చర్ పంపించచ్చు. ఆ కల్చర్ పంపించిన సెల్స్ని ఒక 1 మంత్లో మనం ఇచ్చిన అమౌంట్కి 100 టైమ్స్ ఆర్ 1000 టైమ్స్ ఆర్ 1,000,000 టైమ్స్ మల్టిప్లై అయ్యి మనకు ఒక 4 to 5 ml దాకా టిష్యూ కల్చర్ అంటే కాటిలేజ్ కల్చర్ బాటిల్ వస్తుంది. ఆ డిఫెక్ట్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో ఆ ఏరియా మొత్తం డిబ్రైడ్ చేస్తాము. డిబ్రైడ్ చేసిన తర్వాత ఫైబ్రిన్ అలాంగ్ విత్ దిస్ సెల్ కల్చర్ రెండు మిక్స్ చేసి ఆ డిఫెక్ట్ని మొత్తం బర్రీ చేస్తాం. బర్రీ చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ నార్మల్ కార్టిలేజ్ ఎట్లయితే ఉంటుందో అదే కార్టిలేజ్ లాగా హీల్ అవుతుంది. ఎందుకంటే దీంతో రియాక్షన్స్ రావడం అట్లా కూడా ఏముండదు కాబట్టి. ఎందుకు అంటే సేమ్ పర్సన్ నుంచి సేమ్ ఏరియా నుంచి తీసి మనం ఒక 1 మంత్ తర్వాత సర్జరీ చేస్తాం. దీంతో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఒకటి ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో, 2 స్టేజెస్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం కీళ్ళ మార్పిడి, కీళ్ళ నొప్పిని తగ్గించుకునే విధానాలు. కొంతమందికి వైరస్ డిఫార్మిటీ వస్తుంది. వైరస్ అంటే వంకర్లు రావడం. అది లోపలికి తిరగచ్చు కాలు, లేదంటే బయటికి తిరగచ్చు. ఈ రెండింటికి ఇప్పుడు వయసు తక్కువగా ఉంది, 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపే ఉన్నాడు, అరుగుదల వచ్చేసింది, కాలు వంకర కూడా కనిపిస్తుంది అని అంటే వెంటనే కీళ్ళ మార్పిడి చేసుకోవాల్సిన పని లేదు. దానికంటే ముందు మనం హైటిబియల్ ఆస్టియోటమీ అని అంటాం. హైటిబియల్ ఆస్టియోటమీ అంటే కీళ్ళు కింద భాగం ఒక 5 సెంటీమీటర్స్ కింద భాగంలో మనము ఆస్టియోటమీ చేసి ఏదైతే వంకర ఉందో కాళ్ళు దాన్ని కరెక్ట్గా అలైన్మెంట్లోకి తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయడం. అది ఏదర్ ప్లేట్ ద్వారా చేయొచ్చు మనము, లేదంటే ఒక ఫిక్సేటర్ ద్వారా చేయొచ్చు. ఈ అలైన్మెంట్ వల్ల కూడా మనకు సర్జరీ అనేది పోస్ట్పోన్ అవుతుంది. ఆల్మోస్ట్ 9 to 10 ఇయర్స్ వరకు హెచ్టీఓ చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, జాయింట్ రిప్లేస్మెంట్ పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకు జాయింట్ రిప్లేస్మెంట్. ఇది లాస్ట్ రిసార్ట్. ఇది ఎప్పుడు అంటే మనకు పెయిన్ టాలరెన్స్ అస్సలు లేదు, ఒక 5 మినిట్స్ కూడా నడచలేకపోతున్నాము, కూర్చున్నా నిల్చున్నా పెయిన్ ఉంది, డైలీ పెయిన్ తగ్గడం కోసం మెడికేషన్ ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది, కంప్లీట్ కాలు వంకర్లు అయిపోయి అస్సలు నడచలేకున్నాము అన్నప్పుడు ద ఓన్లీ రిసార్ట్ లెఫ్ట్ అవుట్ ఈస్ జాయింట్ రిప్లేస్మెంట్. అది జాయింట్ రిప్లేస్మెంట్లో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ జాయింట్ రిప్లేస్మెంట్, లేదంటే యూనికాండలర్. యూనికాండలర్ రిప్లేస్మెంట్ అంటే ఓన్లీ అరుగుదల, ఈ యూజువల్లీ అరుగుదల వచ్చినప్పుడు 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు, అంటే లోపల వైపు భాగము, బయట వైపు భాగము. లోపల వైపు భాగంలో మాత్రమే కీలు అరుగుదల ఉన్నప్పుడు యూనికాండలర్ రిప్లేస్మెంట్ ఒక ఆప్షన్. లేదు 2 కంపార్ట్మెంట్స్ మనకు డ్యామేజ్ అయినాయి, కంప్లీట్గా అరుగుదల ఉంది, వంకర ఉంది అని అంటే ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ అవుట్ ఈస్ టోటల్ నీ రిప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఇందాక చెప్పినట్లుగానే 2 కంపార్ట్మెంట్స్లో మనకు అరుగుదల ఉండి వంకర ఉంది కాలు అని అంటే మనం కీళ్ళ మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది. కీళ్ళ మార్పిడిలో బేసిక్గా మనకు పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే ఇందాక ఫస్ట్లో చెప్పినట్లుగా నేను మృదులాస్థి మొత్తం డ్యామేజ్ అయిపోయి కింద ఉన్న బోన్ మనకు ఎక్స్పోజ్ అవుతుంది. ఆ బోన్లో మనకు పెయిన్ఫుల్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్ 2 సర్ఫేసెస్ ఒకదానిపైన ఒకటి ఇట్లా రబ్ అయినప్పుడు ఆ నర్వ్ ఎండింగ్స్ ఇరిటేట్ అయ్యి దానివల్ల మనకు పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్లో మనం ఏం చేస్తామైతే ఆ బోన్ కట్స్, ఏదైతే ఇది పైన ఎముక, తొడ ఎముక అనుకోండి, ఇది కాలు ఎముక అనుకోండి, ఈ పైన చుట్టూ ఉండే ఆ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో అన్ని సైడ్స్, ఫస్ట్ ఒక డిస్టల్ కట్ తీసుకుంటాము, తర్వాత ఇక్కడ
యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ షాంఫర్ కట్స్ అంటాం. సో టోటల్గా చుట్టూ ఉండే మృదులాస్థి ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో అదంతా పైన ఎముకలు కింద ఎముకలు రెండిట్లో కంప్లీట్గా తీసేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్, అది కోబాల్ట్ క్రోమియం కావచ్చు, ఆక్సినియం కావచ్చు, టైటానియం కావచ్చు, వేరియస్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో ఆ మృదులాస్థి తీసేసి దాని ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ మనకి ఇట్లా పై ఎముకలో ఒక కప్ లాగా, కింద ఎముకలో ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఒక హైలీ క్రాస్ లింక్డ్ పాలిథిలిన్ ఏదైతే ఇన్సర్ట్ అని అంటామో అది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఆ పెయిన్ఫుల్ నర్వ్ ఎండింగ్స్ని కంప్లీట్గా మనం కవర్ చేస్తున్నాము, ప్లస్ సాఫ్ట్ ఇష్యూస్ ఏదైతే టైట్గా ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తున్నాము, ప్లస్ ఈ కట్స్ తీసుకున్నప్పుడే మన అలైన్మెంట్ కూడా చెక్ చేసుకుంటాం. కాబట్టి ఆల్మోస్ట్ 90-95% కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ యూజువల్లీ ఏముంటుంది, చాలా తక్కువ. ఎందుకంటే ఆర్థోపెడిక్ లిటరేచర్లో చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఆర్థోపెడిక్స్. దీంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకు మైనర్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అది యూజువల్లీ ఏదైనా డయాబెటిక్ పేషెంట్ లేదు లేదంటే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ ఏదైనా ఉన్నాడు అని అంటే మనకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటుంది. లేదు అని అంటే కొంతమందికి ఎముక క్వాలిటీ సరిగ్గా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పెరీ ప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అంటాము, అది దానిలాగా రావచ్చు. ఇంకా మిగతా కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ బట్ ఏ వెల్ డన్ సర్జరీ ఇట్ విల్ నాట్ లీడ్ టు మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ విచ్ ఆర్ మెన్షన్. సర్జరీ జరిగిన తర్వాత ఫస్ట్ రోజు మనకు సివియర్గా పెయిన్ ఉంటుంది, అది ఎపిడ్యూరల్ అండ్ పెయిన్ మెడికేషన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొంచెం లెగ్ ఎడిమా ఉంటుంది, ఆ లెగ్ ఎడిమా వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ పూలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి కొంచెం ఫుట్ మూమెంట్స్ లాగా చేసుకోవడము అవి చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఒక నెక్స్ట్ డే నుంచి మీకు పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. దాని తర్వాత యూ కెన్ స్లోలీ వాక్ అబౌట్. ఫస్ట్ ఇనీషియల్గా ఒక వన్ డే వాకర్తో నడిపిస్తాము. వాకర్తో నడిపించిన తర్వాత స్లోగా మనము, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ యువర్ పెయిన్ టాలరెన్స్ ఈజ్ నైస్ అండ్ యువర్ వాకింగ్ గుడ్ ఇనఫ్, స్లోగా వాకర్ నుంచి మనము స్టిక్ లేదంటే ఎయిడ్ ఏదైనా తీసుకొని వితౌట్ వాకర్ నడవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ వాకర్ కూడా తీసేసి కంప్లీట్గా నార్మల్గా నడవచ్చు. ఇందాక చెప్పినట్లుగానే ఫస్ట్ డే మనకు పెయిన్ ఉంటుంది కాబట్టి యూజువల్లీ నడిపించాము. ఎపిడ్యూరల్ పైన ఉన్నాడు పేషెంట్, కంప్లీట్ కంట్రోల్ ఉంది అని అంటే ఇమీడియట్గా డే ఆఫ్ సర్జరీ, ఇన్ కేస్ అర్లీ మార్నింగ్ ఏదైనా సర్జరీ చేసాం మనమంటే ఈవినింగే మనం కంప్లీట్గా నడిపించచ్చు పేషెంట్ని, లేదంటే సెకండ్ డే మనం నడిపిస్తాము. మా ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ప్రకారం ఇనీషియల్గా యాంకిల్ టో మూమెంట్స్, తర్వాత బెడ్లోనే ఉన్నప్పుడు నీ రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా కంప్లీట్ ఫుల్ వెయిట్ బెరింగ్ అంటే కాలుపైన మొత్తం బరువు వేసి నడిపించవచ్చు మనం పేషెంట్ని. పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నాడు అని అంటే వాకర్ ఇవన్నీ కూడా స్లోగా విన్ ఆఫ్ చేసేయచ్చు. యాజ్ పర్ హర్ పెయిన్ టాలరెన్స్ ఆర్ పర్ యాజ్ హర్ హిస్ పెయిన్ టాలరెన్స్ కంప్లీట్గా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కంప్లీట్ నడవచ్చు. స్టెప్స్ ఎక్కి దిగడం అనేది యూజువల్లీ ఒక 2-3 వీక్స్ మనం పోస్ట్పోన్ చేస్తాము. కింద కూర్చోవడం యూజువల్లీ అవాయిడ్ చేస్తాము, అంటే కూర్చోకూడదు అని కాదు, కూర్చోవచ్చు బట్ ఏమంటే కాంప్లికేషన్. దాంతో రెగ్యులర్గా కింద కూర్చోవడం పైన కూర్చోవడం వల్ల మనకు కీళ్ళ భాగంలో వేర్ అండ్ టేర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇంప్లాంట్ లైఫ్ స్పాన్, పాలిథిలిన్ ఏదైతే ఇన్సర్ట్ మనం పెడతామో దాని లైఫ్ స్పాన్ కొంచెం మనకు స్లోగా తగ్గుతుంది కాబట్టి వి యూజువల్లీ అవాయిడ్ పేషెంట్స్ టు సిట్ దెమ్ డౌన్. అండ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అలాంటివి మనం చేయనీకి రాదు, అది ఒక ఇంపార్టెంట్ థింగ్. లిటరేచర్లో ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఒక జాయింట్ రిప్లేస్మెంట్ కంప్లీట్గా రావచ్చు, 20-25 ఇయర్స్ వరకు కూడా ఉన్నారు. కొంతమంది పేషెంట్స్ మేము పీజీలో లేదంటే విజయ్ సార్ దగ్గర ఇంతకుముందు పనిచేసినప్పుడు నేను చూశాను, దే హావ్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్. సో అది ప్రాపర్గా మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంటే కింద ఎక్కువ కూర్చోకపోవడము లేదంటే స్పోర్టింగ్ యాక్టివిటీస్ అలా ఏం చేయకపోవడము, మన హెల్త్ కండిషన్ బాగా, వెయిట్ అనేది కంట్రోల్లో ఉండడము, ఓబీస్ కాకుండా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లా రాకుండా చూసుకోవడము, ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ కెన్ లాస్ట్ అప్ టు 15-20 ఇయర్స్ హ్యాపీలీ. జాయింట్ రిప్లేస్మెంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్లుగా ఓన్లీ ఒక కంపార్ట్మెంట్లో మాత్రమే ఆర్థరైటిస్ ఉంది అని అంటే యూనికాండలర్ నీ రిప్లేస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ సర్జరీ విచ్ ఈస్ బీయింగ్ డన్. అది ఇన్ ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక 50 ఇయర్స్ టు 45 ఇయర్స్ ఏజ్లో ఉండేవాళ్ళు, ప్లస్ వంకర అనేది లెస్ దాన్ 15 డిగ్రీస్ ఉన్నప్పుడు, ప్లస్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఐడియల్ కేసెస్. మిగతా కేసెస్కి యూనికాండలర్ రిప్లేస్మెంట్ మనం చేయలేము. దీంతోపాటు ఇంకొక అడ్వాన్స్ మనము కంప్యూటర్ నావిగేషన్ ద్వారా కీళ్ళ మార్పిడి చేయడం. సో ఫైనల్గా కంక్లూజన్ ఏమి అంటే ఆర్థరైటిస్ దానికి మనం హెల్తీ లైఫ్ స్టైల్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్తీ లైఫ్ స్టైల్.
అంటే వెయిట్ కంప్లీట్గా ఎక్కువ ఉన్న వాళ్ళు 100% ఒక 5 to 10% అన్న మినిమం వెయిట్ లాస్ అయితే మనకు జాయింట్ పెయిన్స్ అనేది బాగా తగ్గుతుంది. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వెయిట్ తగ్గాము మనకు బాగుంది అని అంటే సెకండ్ జాయింట్ చుట్టూ ఉండే కండరాలకి మనకు మంచి ఎక్సర్సైజ్ చేయడం. అది జస్ట్ నార్మల్ వాకింగ్ ఒక 5 to 10 మినిట్స్ మార్నింగ్ అండ్ నైట్ కావచ్చు. అది నడిచేటప్పుడు కూడా ఎప్పుడు హార్డ్ సర్ఫేసెస్ పైన ఎప్పుడు నడచకూడదు. సాఫ్ట్గా ఉండే అర్త్ మట్టి నేల అయితే ఏదైతే ఉంటుందో అది మనకి నడవడానికి ఐడియల్ కండిషన్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా మోకాళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్, సైక్లింగ్, స్టాటిక్ సైక్లింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ నీ జాయింట్కి. తర్వాత స్విమ్మింగ్ చేయగలిగితే స్విమ్మింగ్ చేయడం కూడా చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. ఇది హెల్తీ లైఫ్ స్టైల్తో పాటు. నెక్స్ట్ డైట్. డైట్తో మనము కాల్షియం ఉండే రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, విటమిన్ డి మనకు బాగా అందాలి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజువల్లీ ఇవి వచ్చేది మనకు ఓల్డ్ ఏజ్లో వస్తుంది కాబట్టి ఓల్డ్ ఏజ్లో అరుగుదలతో పాటు ఎముక పలచబడడం అనేది కూడా జరుగుతుంది. ఆ పలచబడే ఎముక గట్టిగా ఉండాలి అంటే ఒకటి మనకు ఆహారం ద్వారా కాల్షియం తీసుకోవడము, లేదు అంటే ఏదైనా సప్లిమెంట్ తీసుకోవడం. ఆహారంలో మనం మిల్క్, ఎగ్, కర్డ్, మీట్ ఇవన్నీ బాగా తీసుకుంటే మన కాల్షియం సోర్సెస్ అనేవి బాగుంటాయి. ప్లస్ విటమిన్ డి రావాలి అంటే మనం అర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం మంచిది, లేదు అని అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇంకా సప్లిమెంట్స్ తీసుకోవడం. సో హెల్తీగా ఉండడం, వెయిట్ తగ్గడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, డైట్ తీసుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత కూడా వచ్చింది ఏంటంటే ఫస్ట్ సిఏ డాక్టర్ అండ్ లెట్ దెమ్ నో దట్ ఇన్ వాట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ యూఆర్. ఎక్స్రే తీసినప్పుడు మనకు ఏ స్టేజ్లో మనము ఆర్థరైటిస్లో ఉన్నామనేది తెలుస్తుంది. అర్లీ స్టేజెస్ అయితే ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల చాలామందికి పెయిన్స్ తగ్గిపోతాయి. టెర్షరీ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉంది అని అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అంటే ఆర్థ్రోస్కోపీతో ద్వారా చేయడం అట్లా అవసరం పడవచ్చు. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ద ఓన్లీ ఆప్షన్ విచ్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈస్ జాయింట్ రిప్లేస్మెంట్. థ్యాంక్ యూ అండి.